సందర్భంగా జరిగిన ఉన్నాము. ఈరోజు సత్యమేవ జయతే అని చంద్రబాబు అరెస్ట్ అయ్యి 23 సత్యమేవ జయతేతో నిరాహార దీక్ష చేశారు టీడీపీ శ్రేణులు. కేంద్ర ఆఫీస్ దగ్గరనే ప్రస్తుతం చిన్నకలి ఐలయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి టీడీపీ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ నిరాహార దీక్ష చంద్రబాబు అరెస్ట్ గాను ఓవరాల్ గా ఎలా చూస్తారని తన మాటలు తీసుకునే ప్రయత్నం చెప్పండి ఐలయ్య గారు. ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 2 రోజులు గడుస్తుంది, దీన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సందర్భంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళు దీక్ష కూర్చొని దాని మద్దతుగా మరి పోలీసులు గారు మాధ్యమంలో ఎంజీలో లోకేష్ గారు చేయడం వారి మద్దతుగా వారి సందర్భంగా రాష్ట్ర పార్టీ కూర్చొని రాష్ట్రానికి కాళేశ్వర పర్వాలి గారు ఈరోజు మార్నింగ్ అధికారం మొత్తంగా పోటీ ఏదేమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం మీద కోసం చాలా వివిధ రకాలుగా ప్రయత్నిస్తాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. అయినప్పటికీ కూడా మేము జగన్ లెక్క రౌడీయుజము కుండాయుధము చేయకుండా మరి ఒక ప్రజాస్వామ్యంలో కార్యక్రమం చేస్తాము. ఇక్కడ ప్రభుత్వం మాట్లాడుతూ ఇది అక్కడ ఏపీకి సంబంధించిన మ్యాటర్, అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన విషయం తెలంగాణ పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కానీ వాళ్ళకి వంద వైఖరి అవలంబిస్తున్నారు. ఒకలేమో తింటున్నారు, ఒకలేమో మెచ్చుకుంటున్నారు. అసలు వాళ్ళ వైఖరి ఏందో స్పష్టంగా వెల్లించడం డిమాండ్ చేస్తాను. ఎందుకంటే కేటీఆర్ ఏమో ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని ఇక్కడేం ధర్నాలు చేయడం అవసరం లేదండి. ఆయన మాత్రం మహారాష్ట్రలో ఢిల్లీలో చేయొచ్చు. అసలు కేంద్ర పార్టీ లేకపోతే రాష్ట్ర పార్టీ ముందు తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనే పదం తీసేసి బీఆర్ఎస్ పార్టీ అని పిలుచుకొని ఇప్పుడు ఆ రకంగా మాట్లాడేటువంటి అవసరం లేదు. అది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు. ఒక ప్లాంట్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో స్వచ్ఛందంగా ఇక్కడ ఆంధ్రలో వచ్చి ధర్నాల్లో రాష్ట్రంలో చేస్తలేదు. స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి లక్షలాది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా ధర్నాలు రాసరోకలు చేస్తుంటే ఒక ప్రజాస్వామ్య బద్దతులో శాంతియుతంగా చేస్తుంటే ఇప్పుడు కేటీఆర్కి వచ్చిన నొప్పి ఏంటో మరి అర్థమవుతలేదు. కాబట్టి నీ స్నేహితునికి జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయాలనుకునేది అర్థమవుతుంది. కాబట్టి దానికి తగిన మూల్యం చెల్లించడం అవసరం. ముఖ్యంగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ కుట్ర పాల్పడడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అనుమానిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఏమంటుంటే నా షర్మిల అరెస్ట్ అయితే స్వయంగా మోడీ గారు స్పందించినారు, అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇక్కడ వచ్చి కూడా ఎందుకు స్పందించలేదు అనేది ఒక అనుమానం అయితే మాన్యంగా ప్రజల్లో కానీ అక్కడ చంద్రబాబు నాయుడు మద్దతుదారులు కానీ సామాన్య పేరు కూడా కేంద్రం కూడా మోడీ కూడా స్పందించాలంటే ఇదేదో ఉంది అనేది ప్రచారం అయితే జరుగుతుంది. దానిని కూడా వాళ్ళు స్పందించి వాళ్ళు వివరణ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిని రౌడీజాన్ని మరి ప్రోత్సహించే రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ వ్యక్తిని ప్రోత్సహించద్దు. ప్రత్యక్షంగా ప్రోత్సహించినా పరోక్షంగా ప్రోత్సహించినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జరిగిన అన్యాయాన్ని ఇది యావత్ తెలుగు ప్రపంచంలోటువంటి తెలుగు వారు జరిగిన అన్యాయంగా భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంతకు రెట్టింపుల శిక్ష అనిపించి తప్పదు ఎవరైనా ఖచ్చితంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు. వారు కూడా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మేము పేరు ఇప్పుడు వరకు అడగలేదంటేనే చంద్రబాబు నాయుడు గారు ఎంత నీతి నిబద్ధత ఉండదనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మేము ఆ తప్పు అరెస్టు విధానమే తప్పు, వాళ్ళ ఆరోపణలు చేయడమే తప్పు, ఆ ఎఫ్ఐఆర్ఏ తప్పు. కాబట్టి వాటిని రద్దు చేయాలని కోరుతున్నాం. ఆ దిశగా కోర్టులో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా తను ఒక కడిగిన ఆరోపణ బయటకు వచ్చే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం. కెమెరామెన్ వికట్ శేఖర్, టీడీపీ ఆఫీసర్.